హాయ్ ఫ్రెండ్స్ సామాన్య శాస్త్రం ఆరవ తరగతి జంతువులు ఏమి తింటాయి ఈ పాఠమునకు సంబంధించిన బహుళెచ్చక ప్రశ్నల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎన్ని సంవత్సరాల పూర్వం ప్రికేంబ్రియన్ కాలంలో జంతువులు ఉద్భవించాయి ఎన్ని సంవత్సరాల పూర్వం ప్రికేంబ్రియన్ కాలంలో జంతువులు ఉద్భవించాయి ఎనిమిది వందల మిలియన్ ఆరు వందల మిలియన్ నాలుగు వందల మిలియన్ రెండు వందల మిలియన్ దీనికి సరైన జవాబు ఏంటంటే మరి ఆరు వందల మిలియన్ సంవత్సరాలగా పూర్వం ఇది సరైన జవాబు తర్వాత ప్రశ్న ఈ క్రింద పేర్కొన్న పక్షులలో ఎగరలేనివి ఏవి ఈ క్రింద పేర్కొన్న పక్షులలో ఎగరలేనివి ఏవి పెంగ్విన్ ఆస్ట్రిచ్ రేహా పైవన్నీ మరి ఇక్కడ ఈ ఉన్న పక్షులన్నీ కూడా వీటికి రెక్కలుంటాయి కానీ ఎగరలేవు కాబట్టి సరైన జవాబు పైవన్నీ ప్రశ్న ఆహారం కోసం ఇతర జంతువులపై ఆధారపడే జంతువులను ఏమంటారు ఆహారం కోసం ఇతర జంతువులపై ఆధారపడే జంతువులను ఏమంటారు శాకాహారులు మాంసాహారులు ఉభయహారులు పైవన్నీ మరి జంతువులు మూడు రకాలుగా ఉంటాయి అవి శాకాహారులు మాంసాహారులు ఉభయహారులు అయితే ఇతర జంతువులపై ఆధారపడే జంతువులను మాత్రం మాంసాహారులు అని అంటారు ఇది సరైన జవాబు తర్వాత ప్రశ్న జంతువుల ఆహార సేకరణలో ఉపయోగపడే భాగాలు ఏవి జంతువుల ఆహార సేకరణలో ఉపయోగపడే భాగాలు ఏవి దృష్టి వినికిడి జ్ఞానేంద్రియాలు పైవన్నీ సరైన జవాబు జ్ఞానేంద్రియాలు ఈ క్రింది వాటిలో ఇతర కీటకాలను తినే ఒక నీటి కీటకం ఏది ఈ క్రింది వాటిలో ఇతర కీటకాలను తినే ఒక నీటి కీటకం ఏది ఈగ ముసలి పాండుస్కేటర్స్ పైవాన్ని సరైన జవాబు వచ్చేసి పాండుస్కేటర్స్ ఇది మరి నీటిలో పడ్డ కీటకాలను ఈ పాండుస్కేటర్స్ ఈదుకుంటూ తింటుంది ఇది సరైన జవాబు జంతువులను ఎన్ని ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు జంతువులను ఎన్ని ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు నాలుగు ఐదు ఆరు ఎనిమిది సరైన జవాబు ప్రశ్న ప్రపంచంలో గల అతి చిన్న పక్షి పేరు ఏమిటి ప్రపంచంలో గల అతి చిన్న పక్షి పేరు ఏమిటి పాలపిట్టడ్రంగిపిట్ట హమ్మింగ్ బర్డ్ దీన్నే తేనెపిట్ట అంటారు అలాగే పైవన్నీ సో సరైన జవాబు ఏంటంటే హమ్మింగ్ బర్డ్ తేనెపిట్ట ఇది ప్రపంచంలో కన్నా అతి చిన్న పక్షి తర్వాత ప్రశ్న ఏ పక్షి ముందుకు మరియు వెనకకు ఎగరగలదు ఏ పక్షి ముందుకు మరియు వెనకకు ఎగరగలదు రామచిలుక పావురం కాకి తేనెపిట్ట సో మనకు తెలుసు రామచిలుక పావురం కాకి ఇవన్నీ కూడా ముందుకే ఎగురుతాయి కానీ తేనెపేట మాత్రం ముందుకు మరియు వెనకకు కూడా ఎగురుతుంది ప్రశ్న ప్రస్తుతం భూమి మీద జీవించి ఉన్న జంతు జాలంలో దాదాపుగా ఎన్ని క్షీరద జాతులు నివసిస్తున్నాయి ప్రస్తుతం భూమి మీద జీవించి ఉన్న జంతు జాలంలో దాదాపుగా ఎన్ని క్షీరద జాతులు నివసిస్తున్నాయి ఐదు వేల నాలుగు వందలు ఆరు వేల నాలుగు వందలు ఏడు వేల నాలుగు వందలు ఎనిమిది వేల నాలుగు వందలు దీనికి సరైన జవాబు వచ్చేసి ఐదు వేల నాలుగు వందలు తర్వాత ప్రశ్న ఈ క్రింద ఇవ్వబడిన ఏ జంతువులలో చలనం ఉండదు ఈ క్రింద ఇవ్వబడిన ఏ జంతువులలో చలనం ఉండదు నత్తలు జలగలు తాబేలు స్పంజికలు మరి పై మూడు మనకు తెలిసి ఇవి నెమ్మదిగా కదులుతాయి మరి స్పంజికల్లో మాత్రం చలనం అనేది ఉండదు కాబట్టి ఇవి సరైన జవాబు సహజ పారిశుద్ధ్య కార్మికులు అని వేటిని అంటారు సహజ పారిశుద్ధ్య కార్మికులు అని వేటిని అంటారు బొద్దింకలు దోమలు ఈగలు కాకులు సరైన జవాబు ఏంటంటే కాకులు ఎందుకంటే ఇవి మరి మన పరిసరాల్లో ఉన్న కుళ్ళిన ఆహార పదార్థాలను అలాగే చనిపోయిన జంతువులను తింటాయి కాబట్టి కాకులను సహజ పారిశుద్ధ్య కార్మికులని అంటారు జంతువులలో చాలా పెద్దది ఏది జంతువులలో చాలా పెద్దది ఏది ఆవు ఏనుగు నీలి తిమింగలం జిరాఫే సరైన జవాబు నీలి తిమింగలం ఈ క్రింది వాటిలో ఏ కీటకం దోమలాగా ఉండును ఈ క్రింది వాటిలో ఏ కీటకం దోమలాగా ఉండును బటర్ఫ్లై ఫ్లై ఈగా ఏది కాదు సరైన జవాబు ఫ్లై ఇది దోమలాగానే ఉంటుంది రాదు ప్రశ్న నీలి తిమింగలం బరువు వీటి మధ్యన ఉంటుంది నీలి తిమింగలం బరువు వీటి మధ్యన ఉంటుంది నూట పది నుంచి నూట అరవై టన్నులు రెండు వందల పది నుంచి రెండు వందల అరవై టన్నులు మూడు వందల పది నుంచి మూడు వందల అరవై టన్నులు నాలుగు వందల పది నుంచి నాలుగు వందల అరవై టన్నులు సరైన జవాబు వచ్చేసి నూట పది నుంచి నూట అరవై టన్నులు పగటి వేళలో చీకటి ప్రదేశాలలో దాక్కునే జంతువులను ఏమంటారు పగటి వేళలో చీకటి ప్రదేశాలలో దాక్కునే జంతువులను ఏమంటారు శాకాహారాలు మాంసాహారాలు ఉభయహారాలు నిసాచారులు దీనికి సరైన జవాబు నిసాచారులు ఇవి మరి రాత్రి వేళ బయటకు వస్తాయి మనం ఆవులను పాల కోసం పెంచినట్టు చీమలు హానీ డ్యూ అనే పదార్థం కోసం ఏ కీటకాలను పెంచుతాయి మనం ఆవులను పాల కోసం పెంచినట్టు చీమలు హనీ డ్యూ అనే పదార్థం కోసం ఏ కీటకాలను పెంచుతాయి ఫ్లై బటర్ఫ్లై ఏపిడ్స్ కోవిడ్ దీనికి సరైన జవాబు ఎపిడ్స్ తర్వాత ప్రశ్న ఈ కీటకాలకు మంచి రైతులని పేరు కలదు ఈ కీటకాలకు మంచి రైతులని పేరు కలదు దోమలు ఈగలు చీమలు పాలపెట్ట సరైన జావు చీమలు ఇవి రైతుల మాదిరిగానే కష్టపడతాయని అంటారు చీమలు ఆహారం కోసం ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఒక వలె తయారు చేసి అందులో పెంచే వాటి పేరు ఏమిటి చీమలు ఆహారం కోసం ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఒక వలె తయారు చేసి అందులో పెంచే వాటి పేరు ఏమిటి శిలీంధ్రాలు వైరస్లు బ్యాక్టీరియా ఏది కాదు సరైన జవాబు శిలీంధ్రాలు తర్వాత ప్రశ్న రక్తాన్ని పీల్చడానికి జలగ నోటి చుట్టూ ఉండే ప్రత్యేకమైన అవయవాల పేరు ఏమిటి రక్తాన్ని పీల్చడానికి జలగ నోటి చుట్టూ ఉండే ప్రత్యేకమైన అవయవాల పేరు ఏమిటి గ్రాహకాలు చూషకాలు ఒకటి మరియు రెండు ఏది కాదు సరైన జవాబు చూషకాలు వీటి ద్వారానే జలగ మా రక్తాన్ని పీలుస్తుంది నూట యాభై మిలియన్ సంవత్సరాల పూర్వం ఏ యుగంలో సరిసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి నూట యాభై మిలియన్ సంవత్సరాల పూర్వం ఏ యుగంలో సరిసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి మీసోజోయిక్ ప్రికేంబ్రియన్ పాలిజోయిక్ ఏది కాదు సరైన జవాబు ఏంటంటే ఏ జోయిక్ ఆహారపు అలవాట్లను బట్టి జంతువుల మధ్య గల సంబంధమే ఆహారపు అలవాట్లను బట్టి జంతువుల మధ్య గల సంబంధమే ఆహారపు గొలుసు పీల్చడం నమలడం నివసించే స్థలం సరైన జవాబు వీటిని ఆహారపు గొలుసు అని అంటారు తర్వాత ప్రశ్న చిరుతపులి ఏ కుటుంబానికి చెందినది చిరుతపులి ఏ కుటుంబానికి చెందినది పులి పిల్లి జింకల కుటుంబం ఏది కాదు మరి పులి అనేది పిల్లి కుటుంబానికి చెందినది ఈ క్రింది వాటిలో ఏ జంతువులకు నిశాచరులని పేరు కలదు ఈ క్రింది వాటిలో ఏ జంతువులకు నిశాచరులని పేరు కలదు అడవి జంతువులు ఎడారి జంతువులు నీటిలో ఉండే జంతువులు పైవన్నీ మరి ఎడారి జంతువులను నిశాచరులు అంటారు ఎందుకంటే అవి ఎండా నుంచి తట్టుకోవడానికి మరి భూమి లోపల బొరియలలో నిసిస్తాయి ఈ క్రింది వాటిలో ఏవి నెమరు వేయు జంతువులు ఈ క్రింది వాటిలో ఏవి నెమరు వేయు జంతువులు ఆవు గేదె ఒంటె పైవన్ని జవాబు పైవన్నీ ఈ జంతువులన్నీ కూడా ఆహారాన్ని బాగా నమిలి జీర్ణాశయములో మరి ఒక పక్కన నిల్వ చేస్తాయి మళ్ళీ కొంతసేపటి తర్వాత అవి తిరిగి వాటిని నములుతాయి కాబట్టి జవాబు పైవాన్ని పైవన్నీ అనేది సరైన జవాబు పైవాన్ని థ్యాంక్ యూ